హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు క్రిస్పీ అండ్ టేస్టీ నువ్వుల కాంబినేషన్లో ఒక రొట్టెను తయారు చేసి చూపించబోతున్నాను దానికి కావలసిన పదార్థాలు సద్దపిండి టూ కప్స్ వాటర్ ఒక గిన్నెలో తీసుకొని బాగా మరిగించుకోవాలి ఇలా బాగా మరిగిన తర్వాత ఆ వాటర్ని ఇందాగా చూసిన పిండిలో కొంచెం కొంచెంగా పోస్తూ కలుపుకోవాలి వాటర్ వేడిగా ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా మనం చేయి పెట్టి కలపకుండా ఒక పెద్ద గరిటె తీసుకొని బాగా ఒక టూ మినిట్స్ వరకు మిక్స్ చేసుకోవాలి మనం నువ్వుల కాంబినేషన్లో అని చెప్పాం కదా కానీ నువ్వులు డైరెక్ట్గా దీంట్లో వేసుకోకూడదు దీంట్లో కినుక మన మీరు డైరెక్ట్గా నువ్వులు వేసినట్లయితే మనకు రొట్టె పైన నువ్వులు కనిపించవు సో పిండిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పిండి ముద్దల చేసుకున్న తర్వాత పైన మనం నువ్వులను అద్దుకోవాలి ఇప్పుడు మనం కొంచెం కొంచెంగా పిండిని తీసుకొని ఒక ప్లేట్లో బాగా నాదుకోవాలి ఇలా నాదుకోవడం వల్ల మీకు రొట్టె విరగకుండా వస్తుంది ప్లస్ బాగా జరుగుతుంది మనకి రొట్టె దీన్ని బాగా నాదుకున్న తర్వాత ఒక బాల్ లాగా చేసుకోవాలి రౌండ్గా బాల్లాగా చేసుకున్న తర్వాత కొంచెం దాన్ని ప్రెస్ చేసి చేతి మీద అటు ఇటు తిప్పుతూ రౌండ్గా చేసుకోవాలి తర్వాత ఒక ప్లేట్లో నువ్వులను మనం రెడీ చేసి పెట్టుకోవాలి ఇలా ప్లేట్లోని నువ్వులను రొట్టెపిండికి రెండు వైపులా అంటేలా మనం బాగా ప్రెస్ చేయాలి సైడ్స్కి పైన కింద మొత్తం నువ్వులని బాగా అంటేలాగా ప్రెస్ చేయాలి ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత ఒక పీట మీద పొడి పిండిని వేసుకొని ఈ పిండిని పెట్టి చేతితో కొంచెం పెద్దగా అయ్యేంత వరకు మనం తిప్పుకోవాలి కొంచెం పెద్దగా అయిన తర్వాత ఇది ఇంతకుముందు కాలిన రొట్ట ఫ్రెండ్స్ మీకు ఇది చూపిస్తున్నాను పెద్దగా అయిన తర్వాత చపాతీ కర్ర తీసుకొని మామూలుగా మనం చపాతీని ఎలా చేసుకుంటామో అలాగే కొంచెం కొంచెంగా చేతితో జరుపుకుంటూ రొట్టె పెద్దగా అయ్యేంత వరకు మనం ఇలాగే జరుపుకోవాలి కింద ఒకవేళ పొడిపిండి అయిపోతే ఫ్రెండ్స్ మళ్ళీ కొంచెం మనం పొడిపిండి వేసుకోవాలి ఈ పొడిపిండి వేసుకోవడం వల్ల రొట్టె మనకి బాగా జరుగుతుంది చూసారా నువ్వులు ఎంత బాగా పైన కనిపిస్తున్నాయో ఇలా బాగా సైడ్స్కి మాత్రమే మనం చపాతీ కర్రతో బాగా రుద్దాలి పెద్దగా అయిపోయింది కదా ఇప్పుడు రొట్టె ఇలా పెద్దగా అయిపోయేంత వరకు దీనిని బాగా మనం ఈ చపాతీ కర్రతో చేసుకోవాలి ఇప్పుడు ఈ రొట్టెని చేతిలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పెన్నం మీద వేసి ఇలా చేతితో తడమాలి ఇలా రొట్టెను పెన్నం మీద వేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ వెయిట్ చేయాలి తర్వాత కొన్ని చల్లనీళ్ళు తీసుకొని రొట్టె మీద చల్లాలి ఇలా నీళ్ళు వేయటం వల్ల మీకు రొట్టె తిప్పినప్పుడు అది పెన్నంకి అతుక్కుపోకుండా ఉంటుంది ఇలా రొట్టెను తిప్పేసుకోవాలి సో ఇప్పుడు ఒక వన్ సైడ్ కాలిపోయింది ఇంకొక సైడ్ కాలేంత వరకు ఒక టూ మినిట్స్ వెయిట్ చేయాలి దీనికి మీరు కావాలంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు ఈ నువ్వుల రొట్టె బ్రింజాల్ కాంబినేషన్లో చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ దీన్ని నేను గోంగూర పప్పుతో సర్వ్ చేశాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి